సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వేలేరుపాడు కుక్కునూరు మండలాల గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్ట్ సాగునీటి ఆయకట్టు రైతులు కుడి ఎడమ ప్రధాన కాలువల మరమ్మతులు చేయాలని కోరుతూ పోలవరం డివిజన్ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అశోక స్తంభం గుడి సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి ఏలూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ముఖ్యంగా కుడి ఎడమ ప్రధాన కాలువల్లో ఉన్నటువంటి మట్టి పొడుగులు తీయించాలని, డిస్ట్రిబ్యూటర్స్ కాలువల్లో ఉన్న భోంగాలు పోడ్చాలని, స్లాబ్ యూటీ కల్వర్టులు కూలిన వాటిని పునర్నిర్మించాలని, అలాగే కాలువలపై పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉండాలని నాయకులు డిమాండ్ చేశారు. గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టు వందల కోట్ల రూపాయలతో ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. ఆ ప్రాజెక్టు కింద 15,000 ఎకరాలు భూములు సాగు కావాలని, సాగునీరు అందిస్తామని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం నిర్మాణం చేసింది. 16,000 ఎకరాల్లో ముంపు లేనటువంటి వెలేరుపడకు రెండు మండలాలకు సంబంధించి 15,000 ఎకరాల భూములు మొత్తం సాగవుతూ ఉన్నాయి. గత 2014 సంవత్సరంలో వెలేరుపాడు కుగురు రెండు మండలాలు ఆంధ్రాలో విలీనమైన తర్వాత మరి ఏదైతే పెదవపాడు కుడి ఎడమ కాలువలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు కలవట్లు పంట కాలువలు మొత్తం పూడిపోయినాయి, కూలిపోయినాయి, వాటి పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి, బంగలు పడ్డాయి. మరి ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి సాగునీరు మొత్తం కూడా వాగుల్లో వంకల్లో ఈ నీళ్లు బయటపోతూ ఉన్నాయి, పంట పొలాలకు అందట్లేదు. గత 2014 సంవత్సరం నుంచి ఈనాటి వరకు అనేక సందర్భాలు పెద్ద ఎత్తున సిపిఎం ప్రజాపంద అనేక సార్లు ఉద్యమాలు ఆందోళన చేసింది. మరి వీళ్ళకి సంబంధించి కనీసం పట్టించుకోవట్లేదు. మరి అధికారులు మొత్తం కూడా ఇక్కడ లస్కర్ సంబంధించి కానీ ఏఈలు కానీ డిఈలు కానీ మరి ఆ భూముల మీద మరి ఆ ప్రాజెక్టు కాలువల మీద నిర్మాణ పరిపాలన సంబంధించి కూడా అస్తవ్యస్తంగా ఉంది, మొత్తం వదిలేశారు. మరి ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నవరత్నాల పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ప్రజల డబ్బులు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. మరి నవరత్న పథకాల భాగంగా ఈ పెదవాగు ప్రాజెక్టు కాలువలకు సంబంధించి సాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది, చాలా జటిలంగా ఉంది. ఈ సమస్య తీవ్రతని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ కుడి ఎడమ ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, కలవట్లు, స్లాబ్ కలవట్లు, యూటీ కలవట్లు వీటన్నిటిని కూడా రిపేర్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం ప్రజాపంత డిమాండ్ చేస్తుంది. ఏమంటే యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే ఇప్పుడు 100 మంది వచ్చారు, 100 మంది కాదు 1,000 మంది తోటి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కాదు, మరి అదేవిధంగానే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఎం ప్రజాపంద హెచ్చరిస్తూ ఉంది.